नमस्कार पिल्लनस्कि स्वागत मुंदुगा ముఖ్యం సార్ శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ద్వారా అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం కమ్మంపాడు గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం శ్రీ రామయోగి స్వామి తిరునాళ్ళు సోమవారం మండల కేంద్రమైన నూజెన్లలో ఘనంగా జరగనుంది తిరునాళ్ళ సందర్భంగా నాలుగు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా ఐనవోలి ఎస్ఐ అనిల్ కుమార్ గ్రామంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయనున్నారు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసి నిర్వాహకులను గ్రామస్తులతో ఎస్ఐ మాట్లాడి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివాదాలు జరగకుండా సమయపాలన పాటించాలన్నారు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు పోలీస్ అధికారులకు తెలియజేయాలన్నారు హాలే ఈ తిరునాళ్ళ అంటేనే కొద్ది తాగుతారు కాఫ్నలు ఆ తాగిన వాళ్ళని కంట్రోలింగ్ మేము చూసుకుంటాం మీరు కూడా ఈ ప్రభల కాడ ఉండేవాళ్ళు కమిటీ మెంబర్స్ ఈ స్టేజ్ మీద 10 మంది 20 మంది ఎక్కి ఆ పాట ఈ పాట వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కంట్రోల్ చేసుకోండి మీ బాధ్యత మేము ఇన్వాల్వ్ అయితే మీరు బాధపడతారు మేమేం మీరు మంచిగా బద్దెలు ఆడుకుంటారు మేమేం బద్దెలు ఆడం రెండు బాధ్యతం మీరు బాధ అనిపిస్తుంది వాడు సందా ఇచ్చినోడు ఉంటాడు నేను ఉంటాడు మంచివాడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు అట్లా ఏం లేకుండా మీ స్టేజ్ పైకి మేమే అది మీరు జాగ్రత్త చేసుకోండి మీకు అంతగా ఇబ్బంది అనుకుంటే నాకు చెప్పండి లేదా మా కానిస్టేబుల్ చెప్పండి వాళ్ళని చేసుకుపోయి నాలుగు బాధలు పోతాం పక్కన లేదా ఎవడన్నా పక్క ఊరు వస్తాడు ఈ ఊరికి ఏం పెడదా ఉండదు ఈ పక్క ఊర్లోనే న్యూసెన్స్ ఈ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు తాగొచ్చి గొడవ చేస్తారు అట్లాంటిది మీరు చేయించేసినారనుకో వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ వాళ్ళకి చేస్తే వాళ్ళే నిజం అనుకుంటారు వాళ్ళు వస్తారు గొడవకి అట్లా వద్దు అక్కడ మా కానిస్టేబుల్ ఉంటారు ప్రభకాడే ఉంటారు మీరు స్టార్టింగ్ నుంచి క్లోజింగ్ దాకా ఆ కానిస్టేబుల్ చెప్పండి అయ్యా పలానా వాడు వచ్చి గొడవ చేస్తానంటే వాడిని చేస్తే ప్రభుత్వం గట్టిగా కంట్రోల్ చేస్తాం మీరు గొడవ పడద్దు కానీ మీ ప్రోగ్రామ్ మనం లక్ష్యం పోసుకొని ప్రోగ్రామ్ చేసుకుంటాం ఎవడో తాగుపోతాడో పక్క ఊరు వచ్చి డిస్టర్బ్ చేస్తే మన ప్రోగ్రామ్ లక్ష్యం వేస్ట్ అవుతుంది 5 నిమిషాలు ఉపయోగపడండి మా కానిస్టేబుల్ చేసి మేము గట్టిగా చేస్తాం ప్రతి నెల ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలను బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం జీవి మాధవరావు కార్యాలయం నందు బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు చింతల చెరువు రాఘవేంద్రరావు ఉల్లంగంటి మల్లికార్జునరావు జూనూతల చంద్రమౌళి దార్వేముల చంద్రశేఖర్ శాస్త్రి ఈపూరు దారా రామ్మూర్తి చింతలపూడి బాబు బాలాజీ చింతలపూడి సుబ్బారావుల సహాయ సహకారాలతో అందజేశారు ఈ కార్యక్రమం అనంతరం ఎక్కువ కాలం ఎక్కువ కుటుంబాలను ఆదుకున్న దాత పుట్టంరాజు నారాయణరావుని షాల్వా మెమంటో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఆ విషయమే అమ్మారావు గారికి అందరికీ కూడా మన గవర్నమెంట్ చిత్తడం కోసం రేపు పొద్దున్న అడ్డాలు చేయడానికి పోదామని డిసైడ్ చేశాం రేపు రావాల్సిన వాళ్ళందరూ ఎవరైనా సరే ముఖ్యంగా రావడం ఇంట్రెస్ట్ ఆయన ఎంతసేపు చెప్పినా మేము ఎన్ని మాటలు కలిసినా మీరు అందరూ కలిసిరండి చూద్దాం 16 మంది 17 మంది వస్తున్నారే కానీ 27 మంది ఎవరు రాలేదు ఆయన ఉద్దేశం ఏంటి వీడు కలవరు అనేటటువంటి ఆలోచన ఉన్నారు దయచేసి నేను చెప్పేది ఏంటంటే రేపు మళ్ళీ పొద్దున 7 గంటలకు మీటింగ్ ఉంది 4 5 కాల్ పెడతాం మ్యాక్సిమం రాండి అందరూ పోతేనే అక్కడ సమ్మిషన్ కలిసి ఉంటేనే కలుగుతాం మనం డివైడ్ అండ్ రూల్ పాలసీ చెప్తే వాళ్ళు ఎప్పటికైనా అవకాశం ఉంటుంది నిన్న కూడా ఈ స్థలం ఎంటర్ మేము కాంట్రాక్టర్ మాట్లాడి ఆ 17 సెంట్లు ఆక్యుపై 17 సెంట్లు ఆక్యుపై చేయడం కోసం పెన్షన్ చేసుకున్నాడు అర్జెంట్గా దాన్ని నాకు ఒత్తిడిగా ఉంది మీరు వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తారు మీరు అర్జెంట్ వేరే వేయమన్నారు అన్నప్పుడు మేము కాంట్రాక్టర్ నాలుగు పేరు వేయడం అంటే మాట్లాడారు మార్కెట్ చేయాలి 7 10 రోజులు అవసరం అంటే వాళ్ళు కాదు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను నూజెండ్ల మండల పరిధిలోని కమ్మంపాడు గ్రామంలో వేణు కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో 32 జట్టులు పాల్గొనడం జరిగిందని అలాగే ఈ పోటీల్లో గెలుపొందిన జట్టులకు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు మొదటి బహుమతి 20,116 రూపాయలు షీల్డ్ కప్పు రెండవ బహుమతి 14,116 రూపాయలు మరియు షీల్డ్ కప్పు మూడవ బహుమతి 8,116 రూపాయలు మరియు షీల్డ్ కప్ అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతి 3,000 రూపాయలు గెలుపొందిన వారికి అందించడం జరుగుతుందన్నారు కమ్మంపాడు గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇది 3వ వార్షికోత్సవం ఎవ్రీ ఇయర్ లాగానే చేస్తాము మొదటి ప్రైజ్ వచ్చేసి 20,116 అండ్ సెకండ్ ప్రైజ్ 14,116 థర్డ్ ప్రైజ్ 8,016 రూపీస్ 32 టీములకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది ఈ మేము లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇదే చేస్తాం మా గ్రామ పెద్దల సహకారంతో అండ్ కమిటీ సభ్యుల సహకారంతో చేస్తాము ప్రతి విలేజ్లో ఉన్న ప్లేయర్స్కి
ఒక ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఆట ఆడుకునేందుకు ఒక అవకాశం కల్పించాలని ముందుకొచ్చి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 32 టీములు పార్టిసిపేట్ చేశాయి, ఫస్ట్ మ్యాచెస్ నడుస్తున్నాయి. మండలంలోని కొండమట్ల పంచాయతీ పరిధిలోని దుస్మన్పేట తండాలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 2 ఇళ్లు పూర్తిగా కాలిపోయిన సంఘటన విని వెంటనే బొల్ల వెంకటకోటయ్య సత్యవతి ఫౌండేషన్ ద్వారా బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో చిరు సహాయం అందజేశారు. ఈపూరు మాజీ ఎంపీపీ బొల్ల వెంకటకోటయ్య, వారి కుమారులు బొల్ల రమేష్ బాబు, శ్రీనివాసరావు, యువ నాయకులు ఈశ్వర్ తేజ, మూడవత్తు సోమలా నాయక్, కోట నాయక్ తదితరుల ఆధ్వర్యంలో కొంత నగదు, బియ్యం, దుప్పట్లు, వంట సామాన్లు ఈ రోజు అందజేశారు. మున్ముందు ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. మండలంలోని దుష్మలపేటలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలకు శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా గత 25 ఏళ్లగా నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలను ఆదుకుంటూ సహాయాన్ని అందిస్తుందని అన్నారు. సర్వం కోల్పోయి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, పక్క గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రీతమ నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి జీవి ఆంజనేయులు గారి సూచనల మేరకు మన తండాకి పెద్దలు అందరితోటి మన తండాకి రావటం జరిగింది. మరి శివశక్తి ఫౌండేషన్ ద్వారా గత 20 సంవత్సరాలుగా ఎక్కడ ఎవరికి అగ్ని ప్రమాదం సంభవించినా అపన్న హస్తం అందించడంలో ముందుంటారు మన ప్రీతమ నాయకులు జీవి ఆంజనేయులు గారు. ఈరోజు మీ అందరికీ వంట సామాగ్రితో పాటు అలాగే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. కావున ఒకసారి మీరు ఈరోజు రాజకీయాలతో పని లేకుండా ఎవరైతే ప్రమాదం సంభవించి ఇబ్బంది పడుతున్నారో అన్ని కుటుంబాలకి ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికి కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా గత 20 సంవత్సరాలుగా కూడా మరి సేవ చేయటం జరిగింది. కావున ఈరోజు మీరే ఆలోచించుకోవాలి, ఎక్కడైతే పేదలు ఉంటారో వాళ్ళని ఆదుకోవటంలో శివశక్తి ఫౌండేషన్ ఈ నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే. ఇంతటితో వెన్నెరను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనిస్తా కలుసుకుందాం. నమస్కారం.